లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో పేద ప్రజల నిరాశ్రయులు యాచకులు వలస కూలీలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మానవ సేవయే మాధవ సేవగా భావించి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన బీజేపీ నేతలు మానవతా దృక్పథంతో అన్నార్తులను ఆదుకోవాలని ముందుకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి బీజేపీ మండల అధ్యక్షుడు యజ్ఞాడ శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు యజ్ఞాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన ఇంటింటికి వెళ్లి కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ చేతులు శుభ్రంగా చేసుకోవడానికి మెడికో సోప్స్ పంపిణీ చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ తన వంతు కృషి చేస్తున్నారు. ప్రతిరోజు 150 నుంచి 200 మందికి భోజనం స్వయంగా తమ ఇంటిలోనే వండిస్తూ వాటిని ప్యాక్ చేసి జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ నిత్యావసర సరుకులు తీసుకువెళ్తున్న లారీ డ్రైవర్స్ కి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు, ఆకలితో ఉన్న నిరుపేదలు, యాచకులకు అందిస్తున్నారు. లాక్డౌన్ ఉన్నంతకాలం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయని బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. లావేరు మండల బీజేపీ అధ్యక్షుడిని. అయితే గత 23 నుంచి లావేరు మండలంలో ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఏం తెలుస్తుంది, ఎలాగైతే తెలియపరచడం అవుతుంది అనే ఒక ఆలోచనతో ఉండేటప్పటికి అది మన ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు సరే జనాలకు అందరికీ ఒక అవగాహన కావాలంటే సబ్బులతో చేతులు కొట్టుకోవడమని లేకపోతే ఏదైతే ఉన్నాయో శుద్ధి చేసుకున్న కార్యక్రమం ఉందో దానికి సబ్బులు పట్టుకొని డోర్ టు డోరు ప్రతి ఒక్క విలేజ్ వెళ్ళి మైక్ పట్టుకొని అవగాహన జరిగించడం జరిగింది. అయిపోయింది, అక్కడికి మంగళవారం ముగించేద్దామని అనుకుని అయిపోయేటప్పటికి 7వ తారీఖు నుంచి ఒక మామూలుగా హైవేలు వస్తుంటాయి. లారీ వాళ్ళు కొంతమంది వచ్చి భోజనం లేక ఇబ్బంది పడడం, ఈ హోటల్స్ లేకపోవడం, రెస్టారెంట్స్ అవన్నీ లేకపోవడంలో ఇబ్బంది పడడం చూసి సరే ఇవన్నీ కాదు, ఇది మనకి ట్రాన్స్పోర్టు ఈరోజు ప్రతి ఒక్కరికి నిత్య సరుకులు కానీ లేకపోతే ఏది కూడా ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం నుంచి వస్తువులు తరలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడంలో వాళ్ళ వంతు పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మనం ఆకలి తీర్చడమే మన ధర్మం అని చెప్పి అప్పటికప్పుడు మేము నిర్ణయించుకొని బుధవారం నుంచి రేపు సోమవారం వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రోజుకి 100 నుంచి ఒకరోజు 200 అవుతున్నాయి, ఒకరోజు 150 అవుతున్నాయి, ఇలాగ అవుతున్నాయి. మ్యాక్సిమం 100, 120 కంటే తక్కువ కంటే వాళ్ళకి ప్యాకెట్స్ ఇవ్వడం అవుతుంది. అయితే రేపు బుధవారం కల్లా ఈ ఏదైతే ముగింపు కార్యక్రమం ఉందో మంగళవారం నాడికి అది చూసుకొని మళ్ళీ ఏం చేయాలి, గవర్నమెంటు మన భారత ప్రభుత్వం కానీ ఏం నిర్ణయం తీసుకుంటే దాంట్లో మళ్ళీ జనాలకి ఏం ఇబ్బంది అయితే అది ఆలోచించి మళ్ళీ పేదలకు సేవ చేయడానికి ముందుకెళ్తామని మరి కోరుకుంటున్నాం. ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమై కరోనా దీంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన భారత ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి లాక్డౌన్ సందర్భంగా లారీ వాళ్ళు ఇతర ప్రాంతాల నుండి వచ్చి వారికి భోజనాలకు ఇబ్బంది పడుతున్నది. కాబట్టి మన బీజేపీ నాయకు మన లావేరు మండల బీజేపీ అధ్యక్షుడైనటువంటి ఎజ్జాడ్ శ్రీనివాసరావు గారు ఈ యొక్క లారీ వాళ్ళు డ్రైవర్లు ఇబ్బంది పడే ఈ ఇబ్బందులను చూసి ఆయన ప్రతిదినం కూడా నేటికి 10 రోజుల నుండి ఈ రోజుకి ఒక 200 నుండి 300 మంది వరకు ఈ యొక్క అన్నం ప్యాకెట్ చేసి ఈ యొక్క ప్యాకెట్లను ప్రతి లారీ వారికి కూడా ఇచ్చి వారి యొక్క ఆకలిని తీర్చడం అనేది జరుగుతున్నది. అలాగే మరొక 10 దినములు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పొడిగించి మన ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి దీనికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆకలితో ఉండేవారికి ఈ యొక్క ఆకలిని తీర్చడానికి ఈ యొక్క మన ఎజ్జాడ్ శ్రీనివాసరావు పూనుకోవడం జరిగింది. అలాగే టీడీపీ వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జనసేన నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో అందరం కూడా సమితులమై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడం జరుగుతున్నది. బొంతు విజయకృష్ణ అండి, నేను లావేరు మండలం జనసేన కార్యకర్తని. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది చిన్న పెద్ద పేద ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఇది వ్యాపిస్తూ ఉంది. దీని వలన ఎంతోమంది బీదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మేము దాదాపుగా 20 రోజుల నుంచి ప్రతి గ్రామం పర్యటించి కరోనా వైరస్ మీద అవగాహన చేస్తూ ఇంటింటికి కూడా మెడికేటెడ్ సబ్బును ఇస్తూ దాంతో ఎట్లా చేతులు శుభ్రపరుచుకోవాలి అనే కార్యక్రమం చెబుతూ ప్రతి ఒక్కరిని కూడా అవగాహన మేల్కొలుపుతూ ఉన్నాం.
అదేవిధంగా మేము ఈ హైవే మీద చూసేటప్పుడు చాలామంది దూర ప్రాంతాల నుంచి వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అట్లానే దూర ప్రాంతాల నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అవి లారీ వాళ్ళు కావచ్చు, లేదంటే 108లు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు కావచ్చు, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, ఆకలికి ఎవరైనా ఒకటే, క్షుద్బాధ ఎవరికైనా ఒకటే. సో వాళ్ళందరూ బాధలను చూసి మన ఎజ్జాడ శ్రీనివాసరావు గారు, బిజ్జపురం మాజీ ప్రెసిడెంట్ గారు, అలానే లావేరు బీజేపీ మండల అధ్యక్షులు వాళ్ళ ఆకలి బాధను చూసి మానవ సేవే మాధవ సేవ అన్న రీతిగా తన వంతుగా ఒక ముందడుగు వేసి ప్రతి ఒక్కరి ఆకలి బాధను తీరుస్తున్నారు. అదేవిధంగా మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటప్పుడు మాకంటూ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మేము మరికొన్ని ప్రికాషన్స్ తీసుకొని ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరిని ఆకలి బాధ తీర్చడానికి ఇజ్జాడ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మా జనసేన టీడీపీ ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. జై భారత్, జై హింద్. జనతా పార్టీ బీజేపీ తరఫున మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. మన లావేరు మండలం కార్యకర్త ఎజ్జాడ శ్రీనివాసరావు గారు బీజేపీ తరఫున జడ్పీటీసీ క్యాండిడేట్. ఆయన తరఫున మేము ప్రతి గ్రామం పంచాయతీలోకి వెళ్ళి మా లావేరు మండలంలో పంచాయతీ ప్రతి గ్రామానికి వెళ్ళాము. వెళ్ళి డెటాల్ సబ్బాన్ని తోటి పంపిణీ చేసి కరోనాకి వ్యాధికి ఎలాగో ఉండాలని వివరించి చెప్పాము. చేతులు ఎలా కడుక్కోవాలి, పరిశుభ్రత ఎలాగ ఉండాలి, ఏదైనా ఎలాగ చేసుకోవాలని ప్రతిదీ వివరించి చెప్పాము మా కార్యకర్తలు పట్టి. అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చి కూడా మేము వస్తున్న విధంగా చూసేటప్పుడు లారీ వాళ్ళు, అంబులెన్సులు, వ్యాన్లు బయట నుంచి వచ్చిన ఉన్నారు కదా, వాళ్ళకి భోజనాలకి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మేము పెట్రోల్ బంక్కి వెళ్ళాం, అక్కడ ఒక ఇద్దరు ముగ్గురిని చూసాము, అన్నీ బాగున్నాయి కానీ మాకు భోజనం దొరకలేదని అన్నారు. అదేవిధంగా మేము ఏం చేస్తామంటే మా పెద్దలు, మా జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలను కలిసి కూర్చొని మాట్లాడి ఇదే విధంగా మనం మండలం మొత్తం 26వ నుంచి 6వ తేదీ వరకు సబ్బులు పంపిణీ చేసాము. చేసిన తర్వాత మరుసటి రోజు కూర్చొని మాట్లాడి ఇదే విధంగా భోజనాల కార్యక్రమం కూడా పెడితే బాగుంటుందని మా మండల అధ్యక్షుడు ఎజ్జాడ శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారు, సరే కోరిక మరకు అన్నీ చేద్దాము, మీకు ఎలానిస్తారా చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది బీజేపీ తరఫున. దాన్ని బట్టి మేము ఆ రోజు నుంచి కూడా అంటే మన బుధవారం నుంచి మేము ప్రతి కార్యకర్త భోజనాలు పెట్టడం జరిగింది. మా సెంటర్లో నుంచి నిల్చొని బిజ్జపురం సెంటర్లో ఎవరెవరికైతే లారీలు అంబులెన్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ పార్సల్లు మేము 100 నుంచి 150 పార్సల్ వరకు పంచుతున్నాము రోజు. ఈ రోజుకి కూడా అవే చేస్తున్నాము, ఇదే విధంగా చేసుకుంటూ కూడా పోతాము. ప్రజలకి ఏదైతే అవసరం ఉందో నిత్యవసర అవసరాలు ప్రతి దాంట్లో ముందుంటాం మా కార్యకర్తలు పట్టి. దాని ప్రకారంగా మేము ఎజ్జాడ శ్రీనివాసరావు గారు చెప్పడం జరుగుతుంది బీజేపీ కార్యకర్తగా. దాన్ని బట్టి ప్రతి కార్యక్రమం చేస్తాము, ప్రజల్లో ఉంటామని మేము కోరుకుంటున్నాము. చాలా ఇబ్బందికరంగా హోటల్స్ మూసేయడం వల్ల వారు తినడానికి ఆహారం తినడానికి చాలా ఇబ్బందికరంగా వెళ్తుండడం వల్ల మా నాయకుడు అయినటువంటి ఎజ్జాడ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి ఒక్కరికి రైసు, అలాగే తిన్న కర్రీ అన్నీ సమకూరుస్తున్నారు. ఆ విధంగా మేము ఇప్పుడు నాయకుడైనటువంటి మన ఎజ్జాడ శ్రీనివాసరావు గారు బీజేపీ రాష్ట్ర లావేరు మండల బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమం చేపడుతున్నారండి. అందులో భాగంగా రోజుకి ప్రతి ఒక్క లారీ 100-200 లారీ డ్రైవర్స్కి ఈ రైస్ పంపిణీ కార్యక్రమం చేపడు.